క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ఈ పండుగ కార్యక్రమం మా యువమిత్రుడు పల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆ గెలుపులో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి 14 రోజులు ఇక్కడే ఉండి మా క్రిస్టియన్ సోదరులను మా దళిత్ క్రిస్టియన్ సోదరులను ఏకం చేసి మల్కాజ్గిరి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి సోదరుడు అనిల్ థామస్ ఆర్నిషల్ కృషి చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామి అయ్యి ఈ రోజు ఈ గాంధీ భవన్లో క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని నిర్వాహకుల ద్వారా ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున స్వాగతం సుస్వాగతం అదే విధంగా ఈ సంబరాలకు అతిథులుగా విచ్చేసిన పెద్దలు పాజీ పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు పాజీ మంత్రివర్యులు శ్రీమతి గీతా రెడ్డి గారు శాసన మండలి సభ్యులు పాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు పాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు వన్నం ప్రభాకర్ గారు దాసోజు శ్రవణ్ గారు యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ శాసన సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు పెద్దలందరూ మా క్రిస్టియన్ సోదరులు చర్చ్ ఫాదర్లు చాలా మంది పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మత సామరస్యంతో ముందుకు నడవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి స్వాగతం ధన్యవాదాలు మిత్రులారా గాంధీ భవన్ వేదికగా తెలంగాణ సమాజానికి నేను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈ రోజు దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అమిత్ షా నరేంద్ర మోడీ రెండు పార్లమెంట్ కలిపితే ఎన్ని ఓట్లు ఉంటాయో ఒక మల్కాజ్గిరిలో అన్ని ఓట్లు ఉన్నాయి దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అంటే మా క్రిస్టియన్ మైనారిటీ సోదరుల యొక్క ఆశీర్వాదంతో నేను ఈ రోజు ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నా మిత్రులారా నేను ఎక్కువ అంశాల జోలికి పోదల్చుకోలేదు కానీ పేదవాళ్ళైనా ధనవంతులైనా విద్య కోసం వైద్యం కోసం గొప్పగా చెప్పుకునేది క్రిస్టియన్ మైనారిటీ సంస్థలు నిర్వహిస్తున్న విద్యాలయాలు వైద్యాలయాలకే ఎక్కువ గుర్తింపు ఉన్నది ఇయాల మీరు హైదరాబాద్లో తీసుకోండి శ్రీమంతుల నుంచి పేదల వరకు వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే స్టాన్లీ స్కూలో సెయింట్ ఆన్ స్కూలో సెయింట్ జోసెఫ్ స్కూలో లేదా లిటిల్ ఫ్లవర్ స్కూలో మెథడిస్ట్ స్కూలో మొదటి ప్రాధాన్యత ఆ పాఠశాలలకే ఇస్తారు వాళ్ళ పిల్లల్ని అక్కడ చేర్పించాలని ఎందుకంటే నాణ్యమైన విద్యను అన్ని మతాలను సమానంగా చూసే విధానాన్ని మత సామరస్యాన్ని కాపాడడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చేది ఈ విద్యాలయాల నుంచి అందుతుంది కాబట్టి మతాలకు కులాలకు అతీతంగా ఈ విద్యాలయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది నా కుటుంబంలో నా వైఫ్ స్టడీడ్ ఇన్ స్టాన్లీ స్కూల్ అండ్ సెయింట్ ఆన్స్ కాలేజ్ నా డాటర్ మైనారిటీ స్కూల్ నాస్ స్కూల్లో చదివింది సో తెలంగాణ ప్రజాప్రతినిధులుగా మేము మత సామరస్యాన్ని కాపాడి అన్ని కులాలను మతాలను కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రం దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకోవాలనే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకందరికీ తెలుసు గరీబీ హటావనే కాదు
రోటీ కప్పుడ్ అవర్ మకాన్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దళితులకు గిరిజనులకు పీడిత తాడిత జనాలను అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలలోనే ఒక శక్తివంతమైన దేశంగా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో పరిడవిల్లింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే 60 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం, వందలాది మంది బిడ్డలు బలిదానాలు చేసుకుంటే కూడా రాణి తెలంగాణను ఒక తల్లిగా బిడ్డలు చనిపోతే కడుపు కోత ఎలా ఉంటుందో, తన కళ్ళ ముందు కుటుంబ పెద్దల్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో, తన కళ్ళ ముందే తుపాకీ తూటాలకు బలైన శ్రీమతి ఇందిరాగాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు చూశారు. ఈ దేశాన్ని సమగ్రంగా సమైక్యంగా ఉంచి తీవ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడడానికి, తీవ్రవాదుల చేతిలో మానవ బాంబు దాడికి గురయ్యి రాజీవ్ గాంధీ గారు చచ్చిపోతే కళ్ళతోని శ్రీమతి సోనియా గాంధీ గారు చూశారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఉండే దుఃఖం, బాధ, ఆవేదన ఎలా ఉంటుందో శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలుసు. కాబట్టే తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానాల విలువ తెలిసిన తల్లిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ మనమందరం ఇక్కడ నిలబడినది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఇంత గొప్పగా చెప్పుకోవడానికి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారు. నేను అడుగుతున్న ఇక్కడ మా దళిత మా క్రిస్టియన్ సోదరులు ఇక్కడికి వచ్చిన ఈ పండుగలో భాగస్వామ్యం తీసుకున్న ఇతర మిత్రులను ఎప్పుడైనా ఏదైనా మన ఆకాంక్ష నెరవేర్చాలి అంటే మనము దైవానికో దేవుడికో ముడుపు చెల్లిస్తామని మొక్కుకుంటాం. మన ఆకాంక్ష నెరవేరిన తర్వాత మనం వెళ్ళి ముడుపు చెల్లిస్తాం. తెలంగాణ సమాజం అంతా శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత ఉండాల్సిన సందర్భం వచ్చింది మిత్రులారా. 60 సంవత్సరాలలో ఎవరున్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డల త్యాగాలు తెలిసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మన మీద ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఆ ప్రభు ఆశీర్వాదంతో మీ అండతోని రాబోయే ఎన్నికలలో మత సామరస్యాన్ని కాపాడడానికి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆమె ఆలోచనను, ఆమె ఏ ఆకాంక్షలతోని రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ ఆలోచనలు ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇక్కడికి వచ్చిన ఫాదర్లను బ్రదర్స్ని అందరిని కూడా నేను అడిగేది ఒక్కటే, మీరు ఆశీర్వదించండి బిడ్డల్ని, మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారంలోకి తీసుకొచ్చి దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క సామరస్యానికి అభివృద్ధికి పాటు పడతామని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా మీకు మాట ఇస్తున్నా, మీ ముందల మాట్లాడుతున్నా. ఇదే కాదు, రేపు కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతలను ఇచ్చే సమయంలో క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు సముచితమైన భాగస్వామ్యాన్ని ఇచ్చే బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా నా మీద ఉన్నది. పిసిసి కూర్పులో క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ సోదరులకు సముచితమైన భాగస్వామ్యాన్ని ఇచ్చి మీ ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అధ్యక్షుడిగా నేను మీకు పూజ ఇస్తున్న నా బాధ్యతగా తీసుకొని మీ గౌరవాన్ని నిలబెడతాను. మీకు సంబంధించిన బాధ్యతలు ఏమేమి ఉన్నాయో నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఒక మంచి సాంప్రదాయానికి గాంధీ భవన్లో నాంది పలికినాం. భవిష్యత్తులో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అదేవిధంగా చాలా రోజుల నుంచి మా దళిత క్రిస్టియన్ సోదరులకు తీరని కోరిక ఉన్నది, దళితులు క్రిస్టియన్స్గా మారితే ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం లేదు వాళ్లకు,
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దళిత్ క్రిస్టియన్స్ కూడా ఎస్సీ రిజర్వేషన్ కొనసాగే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇప్పటి వరకు కళాకారులు నా నియోజకవర్గము నియోజకవర్గానికంటే కూడా ప్రపంచానికి ఒక అద్భుతమైన సందేశాన్ని తమ పాట రూపంలో వినిపించిన వారికి నిర్వాహకులకు కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తించిన మరొక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.